జీవన వికాసానికి శ్రీరామకృష్ణ ప్రభ యూట్యూబ్ ఛానల్ను చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆబాల గోపాలాన్ని అలరించే శ్రీరామకృష్ణ ప్రభ మాసపత్రికను చదవండి, చదివించండి. రామకృష్ణ ప్రభ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. ప్రేమ అనేటటువంటి పదం ఈ ఆధునిక కాలంలో ఎంతో దుర్వినియోగం అవుతున్నటువంటి పదం. ఈ ప్రేమలు విఫలమవటం, ఆ విఫలమైన వాళ్ళు వెరివేషాలు వేయటం, ఆ ప్రేమ విఫలమైంది కృష్ణలో దూకాడు, లేదా ప్రేమ విఫలమైంది బ్లేడ్తో కోసుకున్నాడు, ఆ అమ్మాయి ప్రేమ విఫలమైంది ఉరిబెట్టుకుంది, లేదు ఆ అబ్బాయి ప్రేమ విఫలమైంది యాసిడ్ పోసాడు అమ్మాయి మీద, ఇవన్నీ కూడా పిచ్చి పనులు అన్నమాట. అది ప్రేమ కాదు, అలా విఫలమయ్యేది ప్రేమ కాదు. ప్రేమకి విఫలమవటం అన్న ప్రశ్న లేదు, ఎందుకంటే ప్రేమ భగవత్ స్వరూపం. భక్తి అన్నా ప్రేమ అన్నా ఒకటే, అంతరార్థం ఒకటే, అది భగవత్ స్వరూపం. అది ఆ ప్రేమ మనకి నేర్పడానికే, అంటే ఏ విధమైన ఎదుటివాడి నుంచి ఆశించకుండా మనం ప్రేమించడం ఎలాగనేది నేర్పడానికే మనకి తల్లిగా భగవంతుడు దిగొచ్చి ఆ తల్లి రూపంలో మనకు ఆ ప్రేమని అందించాడు. ఆ తల్లి ఏం చేస్తుంది, బిడ్డని ఏ విధమైనది ఆశించకుండా బిడ్డకి సేవ చేస్తుంది. ఎంత పెద్దవాడైనా కూడా ఆ తల్లి అతని నుంచి ఏమీ ఆశించదు. అలాగే ఏదైనా తప్పు చేసినప్పుడు అదే తల్లి దండిస్తుంది, ఆ దండించడం కూడా ప్రేమతోనే. అంటే ప్రేమని ఇతమిత్తంగా నిర్వచించలేము అంటారు. ప్రేమను నిర్వచించలేము, బ్రహ్మం ఉంది, బ్రహ్మాన్ని నిర్వచించలేము, అది అనుభూతం చేసుకోవటం తప్పితే. ఆ బ్రహ్మాన్ని ఎలా అయితే నిర్వచించలేమో ప్రేమను కూడా నిర్వచించలేము. నారద భక్తి సూత్రంలో చెప్తారు, అనిర్వచనీయం ప్రేమస్వరూపం, అనిర్వచనీయం ప్రేమస్వరూపం. ప్రేమను నిర్వచించలేము, అది ఇది ప్రేమ ఇది కాదు అని నిర్వచించలేము, నిర్వచనానికి అందదు అన్నమాట. ఇంకా అలాగే ఈ ప్రేమకి కొన్ని విశేషణాలు కూడా చెప్పారు, అది కూడా నారద భక్తి సూత్రంలోనే చెప్పారు. గుణరహితం కామనారహితం ప్రతిక్షణం వర్ధమానం అవిచ్ఛిన్నం సూక్ష్మతరం అనుభవ రూపం అన్నాడు. గుణరహితం, దీనికి గుణాలను బట్టి ఏర్పడదు ఈ ప్రేమ అన్నది. అంటే ఒక మంచివాడనో చెడ్డవాడనో ధనవంతుడనో బీదవాడనో లేకపోతే అందంగా ఉన్నారనో అందంగా లేరనో అట్లా ఏర్పడేది ప్రేమ కాదు, వీటన్నిటికీ అతీతంగా ఉంటుంది. అంటే గుణరహితం, కామనారహితం, తర్వాత ప్రేమించిన వ్యక్తి నుంచి ఏది ఆశించదు ఈ ప్రేమ. అంటే రెసిప్రొకేషన్గా ఇది కావాలి, మనం వచ్చేసి నేను ప్రేమించిన వ్యక్తి ఇది చేయలేదు నాకు అనేటువంటి సందర్భం ఉండదు. కామనారహితం, కోరికలు ఏమి ఉండవు ప్రేమకి. ప్రతిక్షణము వర్ధమానం, ఇది అనుక్షణము వర్ధమానం అవుతూ ఉంటుంది తప్ప క్షీణించేది కాదు. ఎలాగంటే ఒక గంగానది ఉంది, హిమాలయాల్లో గంగోత్రి దగ్గర పుట్టింది, మనకి మైదానాల గుండా ప్రవహించి హరిద్వార్ వచ్చేసరికి అది పెద్ద నదిగా అయ్యింది. అలాగే గోదావరి ఉంది, నాసికాత్రయంబకంలో చిన్న చిటికిన వేలంత ధారతో ప్రారంభమైన నది ఏమవుతుంది, మన రాజమండ్రి వచ్చేసరికి ఎంతో పెద్దది అవుతుంది. అంటే ఒక జీవనదిలాగా ఇది నిరంతరం వర్ధమానం అవుతూ ఉంటుంది తప్ప క్షీణించడం అనేది ప్రేమ యొక్క లక్షణం కాదు. అలాగే అవిచ్ఛిన్నం, ఇది ఏ పరిస్థితుల్లో కూడా, అంటే ఒకవేళ విరోధం వచ్చినా ప్రేమించే వ్యక్తితో ఇది విచ్ఛిన్నం కాదు, ఆ ప్రేమ అలాగే కొనసాగుతుంది. అంటే దేశకాల పాత్రాదులకు అతీతంగా ఉంటుంది ఈ ప్రేమ అన్నది. అలాగే సూక్ష్మతరం, ఇది ఈ కడ్డికి కనిపించేది కాదు, ఎందుకంటే సూక్ష్మతరం, అన్నిటికన్నా సూక్ష్మాతి సూక్ష్మం ప్రేమ ఇది అని మనం నిర్వచించడం కానీ చూపించడం కానీ చేయలేము. అది అనుభవ రూపకం, అనుభవ రూపం, ఇది అనుభవానికి వచ్చేదే తప్పితే ఇది ప్రేమ అని మనం చెప్పలేము. కాబట్టి ఈ ప్రేమకి ఇన్ని ఆరు దివ్యమైనటువంటి లక్షణాలు ఉన్నాయి. కాబట్టి ఇది ప్రేమ భగవత్ స్వరూపము. బ్రహ్మం ఎలాగో ప్రేమ కూడా అలాంటిది. ఈ మనకి ఈ కలియుగంలో మనకి సమీపకాలంలో ఈ ప్రేమమూర్తులైనటువంటి వారు మనకు ముగ్గురు ఉన్నారు. అక్కడ
రామో విగ్రహవాన్ ధర్మ, ధర్మం రూపుదాలిస్తే రాముడయ్యాడు అంటారు. అలాగే ప్రేమ రూపుదాలిస్తే రామకృష్ణుడయ్యాడు. ఒక శారదాదేవి అయ్యింది, ఒక స్వామి వివేకానంద అయ్యారు. వీళ్ళు ముగ్గురుగా కనిపిస్తారు కానీ మనకి దే ఆర్ 3 in 1. ముగ్గురు యొక్క లోపల ఉన్నటువంటి ఆ దివ్యత్వం ఒక్కటే. శరీరాలు వేరు కానీ వారి యొక్క దివ్యభావాలందరివి కూడా ముగ్గురివి కూడా ఒక్కటే. ఈ ప్రేమకి ప్రతిరూపంగా చెప్పుకోవాల్సి వస్తే ఈ రామకృష్ణుల వారిని, శారదాదేవిని. వాళ్ళు ఈ తరతమ భేదాలను చూసి ప్రేమించలే ఎవరిని కూడా. ఆ ప్రేమ ఇప్పుడు ఈ నారద భక్తి సూత్రాల్లో చెప్పినటువంటి ప్రేమతత్వం మనకి ఇవాళలో కనిపిస్తుంది. శారదాదేవి ఒకసారి ఇలాగే ఆమె జీవితంలో జరిగిన ఒక చిన్న సంఘటన చెప్పుకుందాం. ఒకసారి కలకత్తా నుంచి ఆవిడ జయరాం బాటి వెళుతోంది. అయితే ఆవిడ దగ్గరికి రోజు కూడా ఓ చిన్నారి వచ్చేది అప్పుడప్పుడు. ఆ చిన్నారి ఆ రోజు కూడా వచ్చింది. వస్తే ఆవిడ, మరి నేను జయరాం బాటి వెళ్తున్నాను, నేను వెళ్ళిపోయాక కూడా నన్ను ప్రేమిస్తావా, ప్రేమిస్తూనే ఉంటావా అని అడిగింది. అంటే తప్పకుండా ప్రేమించకుండా ఉండలేను అంది. అయితే ఎంత ప్రేమిస్తావు నన్ను అని అడిగింది ఆవిడ. అడిగితే రెండు చేతులు ఇంత చాపి ఆ చిన్నపిల్ల, ఇంత ప్రేమిస్తాను అంది. అంత ప్రేమిస్తావా, మరి అంత ప్రేమిస్తున్నట్టు నాకెట్లా తెలుస్తుంది అంది ఆవిడ. అవును నిజమే, ఎట్లా తెలుస్తుంది అని క్వశ్చన్ మార్క్ పెట్టింది పిల్ల. అప్పుడు శారదాదేవి, దీనికి ఒక ఉపాయం చెప్తాను నీకు నేను, అందరినీ మీ ఇంట్లో ఉన్నటువంటి అందరినీ కూడా నువ్వు సమానంగా ప్రేమించావనుకో, అప్పుడు నన్ను ప్రేమించినట్టే లెక్క. అలా ప్రేమిస్తావా అందరినీ? ఇంట్లో ఉన్న అందరినీ సమానంగా ప్రేమించాలి అంటే మళ్ళీ ఒక క్వశ్చన్ మార్క్ పెట్టింది ఆ అమ్మాయి. అందరినీ సమానంగా ఎట్లా ప్రేమించటం అంటే దానికి కూడా ఒక పరిష్కారం చెప్పింది ఆవిడ. ఏమీ లేదు, దీనికి చిన్న చిట్కా ఉంది. నువ్వు ఎవరి నుంచి ఏమి ఆశించకు, నువ్వు ప్రేమించేటటువంటి వ్యక్తుల నుంచి ఎవరి నుంచి ఏమీ ఆశించకు, అప్పుడు అందరినీ సమానంగా ప్రేమించగలుగుతావు. ఏదైనా ఆశించావు అనుకో, తక్కువ ఇచ్చిన వాళ్ళని తక్కువ, ఎక్కువ ఇచ్చిన వాళ్ళని ఎక్కువ ప్రేమిస్తావు. అలా కాదు కదా, ఇప్పుడు ఏమీ ఆశించినప్పుడు నువ్వు అందరినీ సమానంగా ప్రేమించగలుగుతావు, అప్పుడు నువ్వు నన్ను ప్రేమిస్తున్నట్టు నేను తెలుసుకుంటానండి. దివ్యమైనటువంటి బోధ అన్నమాట. సర్వత్ర సమదర్శిన, అందరినీ సమానంగా చూడటం, అది శారదాదేవి నుంచి వచ్చినటువంటి వేదవాక్కు. ఈ వేదవాక్కును మనం తీసుకొని దీన్ని గనక మన జీవితాల్లో అన్వయం చేసుకుని కనుక మనం జీవించగలిగితే మనలో కూడా దివ్యమైనటువంటి ప్రేమ దినదిన ప్రవర్ధమానం అవుతుంది. ఈ భేదాలకి, ఈ పోట్లాటికి, ఈ భేదాభిప్రాయాలకి ఏమీ తావు లేకుండా ఒక దివ్యమైనటువంటి జీవనం గడపగలుగుతాం కనుక మనం ఆ శారదాదేవి యొక్క అడుగుజాడల్లో నడవడానికి మనం ప్రయత్నిద్దాం. నమస్కారం, సెలవు.